హాయ్ అండి, అందరికీ నమస్తే. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియో ముందు వీడియో మీరు చూసారు కదా, సుబ్రహ్మణ్య స్వామి అర్చనలు, అలాగే అభిషేకాలు, అలాగే ఆయన దేవుడి కళ్యాణం, ఇవన్నీ కూడా మీకు ముందు వీడియోలో చూశారు. ఇక ఈ వీడియోలో మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా పండగ రోజునాడు సోలాలు వేసుకోవడం, కావిళ్ళు, అలాగే పాలబిందులు పెట్టుకొని ఈ పండగని జరుపుకోవడం అన్నది ఈ వీడియోలో చూడబోతున్నారు. అయితే చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అదేమిటంటే, ఈ సోలం వేసుకున్న తర్వాత ఏమిటంటే ఆ నొప్పి రాదా వాళ్ళకి, అలా గుచ్చేస్తున్నారు, బ్లడ్ రాదా అంటుంటారు. ఒకటేనండి, మనకి ఎప్పుడైనా చిన్న సూది గుచ్చుకుంటేనే మనం ఒక వన్ డే, అట్లీస్ట్ వన్ డే అయినా మనకి పెయిన్ ఉంటుంది, సలుపు గట్ర ఉంటుంది. కానీ వాళ్ళు 1 mm రాడ్లా ఉంటుంది, అది అంత థిక్నెస్ ఉంటుంది. అది వాళ్ళు బొగ్గ మీద గుచ్చుకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి నొప్పి రాదు, ఎటువంటి అలసట ఉండదు, అలాగే బ్లడ్ కూడా రాదు. అది స్వామివారి కటాక్షం అని నేను నమ్ముతాను. ఒకటంటే, ఎవరైనా ఏ మతం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళది, హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా, ఎవరి తగ్గట్టుగా వాళ్ళ పూజలు నిర్వహిస్తారు. సో ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకుంటే అంతా చాలా ఆనందంగా ఉంటుంది. ఇకపోతే హిందూ విషయంలోకి వస్తే, తను ఎప్పుడు మాల వేసుకున్నా సరే సోలం వేసుకుంటుంది, అలాగే పాలబింది ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. మేము ఎప్పుడు కూడా, మరి ఇంకా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నేను ఖండిస్తూనే ఉంటాను, ఎందుకంటే తను కొంచెం కాలు బాగోదని చాలామందికి తెలుసు మన సబ్స్క్రైబర్స్కి, అందుకని నేను కొంచెం ఇబ్బందిగా అనుకుంటాను. కానీ అది అవేమీ కూడా తను పట్టించుకోదు. నిజానికి ఆ మాల వేసుకున్నప్పుడు అతనికి ఆ పెయిన్ ఉంటుందో లేదో కూడా తెలియదు, కానీ సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు ఎలా అయితే నడుస్తారో అలాగే తను నడుచుకొని వెళ్ళిపోద్ది, అలసట ఉండదు. పండగ అంతా కూడా తను భక్తి పార్వశంతోనే ఉంటుంది. అది ఇంకా నిజం చెప్పాలి, స్వామివారి కటాక్షమని అనొచ్చు. అలాగే పాలబిందిని పట్టుకొని తను మాల వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇగో చూస్తున్నారు కదా, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా పాల్గొన్నారు ఆ పండగ టైంలోని. ఇలా ప్రతి ఒక్కరు కూడా, హిందువే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాల వేసుకుంటారు, సోలాలు వేసుకొని. అంటే ఏదైనా సరే ఆ దేవుడికి కావాల్సింది ఏంటంటేనండి, భక్తితో పాటు ఈ మాల, సోలం వేసుకోవడం, అలాగే ఈ నృత్యం. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైనది ఏమిటంటే కళాకారులు నృత్యం కూడా ఆయనకి చాలా ఇష్టమని ఎన్నో పురాణాల్లో కూడా నేను చదివాను చాలా వరకు కూడా. అది పక్కన పెడితే, ఇక మా పండగ టైంలోని అందరూ కూడా సోలాలు వేసుకొని ఉన్నారు. ఇకపోతే ఈ ఎండ బీభత్సంగా ఉందండి ఆ టైంలోని. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా భక్తి తగ్గకుండా అక్కడ నీడపడిన వెళ్ళిపోవాలని అలాంటివేమి లేకుండా ఆ ఎండలోనే ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ సోలాలు గుచ్చుకొని వాళ్ళందరూ కూడా ప్రయాణం అయ్యారు. నిజంగా చాలా అంటే మనసుకి ఎంతో ఆనందం అనిపించింది. అలాగే గూప్స్ బూమ్స్ అంటారు కదా, అలా కూడా నాకు అనిపించాయి. ఆ ఎండలో మేమే నడలేకపోయాం, చెప్పులు వేసుకుంటూ మేమే నడలేకపోయాం. అలాంటిది ఎండలోనే వాళ్ళందరూ ఆ స్వామివారి దేవస్థానానికి వెళ్తున్నారంటే నిజంగా అది దేవుడి కటాక్షం అని చెప్పాలి. ఆ తర్వాత అక్కడ అందరూ కూడా కొంతసేపు నృత్యం చేశారు. చెప్పాను కదా మీకు, భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనది నృత్యం అని. ఆయన అందరూ కూడా హిందూతో పాటు అందరూ కూడా చాలామంది నృత్యం చేశారు. దాని తర్వాత పాలబిందులు పట్టుకొని ఆ స్వామివారి దేవస్థానంలోకి అందరూ పయనమయ్యారు. ఇకపోతే మీకు చాలా వరకు ముందు వీడియోలో చెప్పాను కదా, మూలవిరాట్కి పాలాభిషేకాలు చేస్తారని. అలాగే ఈ పండగ నాయుడు కూడా ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా సరే, పెద్ద చిన్న ధనిక వీరు ఎవరన్నా కాదు, ఎవరైనా సరే పాలబిందుతో అభిషేకాలు చేసుకోవచ్చు. మనం పాలు తెచ్చి దేవుడికి మనం అభిషేకాలు చేసుకోవచ్చు. అది ఈ ఒక్క గుళ్ళోనే నేను చూశాను. మెయిన్ ఏ గుళ్ళో అయినా సరే మూలవిరాట్ కాకుండా ఉత్సవ విగ్రహానికి పూజలు జరిపిస్తుంటారు మన చేత. కానీ ఈ విగ్రహానికి మటుకు మూలవిరాట్కే మనం పూజలు చేసుకోవచ్చు. ఆ భాగ్యం మటుకు మనకి ఈ దేవస్థానంలో ప్రతి ఒక్కరు కల్పిస్తూ ఉంటారు. ఇకపోతే ఇంకా అత్యంత ప్రీతికరమైనది ఏంటంటే, నైటు ఇంకా రథం కదిలేది, మా అబ్బాయి కూడా వేషం వేసుకున్నాడు, సుబ్రహ్మణ్య స్వామి వేషం. ప్రతి సంవత్సరం ఆడికి చిన్నప్పటి నుంచి వేస్తూ ఉంటాం, అలాగే ఈ సంవత్సరం కూడా వేసాం. ఇకపోతే నైటు రథం కదిలే టైంలో అందరూ కూడా చక్కగా మా సోలాలన్నీ తీసేశారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ సంతోషంతో ఆటపాటలతోనే స్వామివారిని కీర్తిస్తూ, స్వామివారి పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా కోలాహలంగా అక్కడ ఆ ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా. మీరు ఆల్రెడీ గతం వీడియోలో కూడా చూసే ఉంటారు, చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో లింక్స్, మీరు చూడండి. అలాగే ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు వేషధారణలు, ఆ సుబ్రహ్మణ్యం వేషధారణలు వేస్తారు. ఇగోండి రథం చూశారు కదా, దివ్యకాంతులతో స్వామివారు వెలిగిపోతున్నారు. ఇకపోతే అంతా కూడా పూర్తయింది పండగ అంతా కూడా. మాతో పాటు మీకు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు, కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.